వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి తెరలేపాడు. చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా తన దేశంలో అతిపెద్ద సైనిక కవాతు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ కవాతులో భారీ క్షిపణులు తమ దేశ సైనిక సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ తరహా చర్యలు చేపడుతున్నాడని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సైనిక కవాతు కోసం అక్కడి సైన్యం సన్నద్ధమైంది. అయితే ఉత్తర కొరియా సైనిక కవాతును చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అక్కడ చిన్న పొరపాటు జరిగినా సహించరు. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఇలాంటి కవాతులు నిర్వహిస్తారు. కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నా సమకూర్చుకున్న కొత్త ఆయుధాలు క్షిపణులను ప్రదర్శించడానికి ఈ కవాతులను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలోని పాలక వర్కర్స్ పార్టీ 75వ వార్షికోత్సవమైన అక్టోబర్ 10 సందర్భంగా ఈ కవాతు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న ప్రస్తుత తరుణంలో ఈ కవాతు నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 32,000 మందితో కవాతు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. పాంగ్యాంగ్ మిరిమ్ విమానాశ్రయంలో ఈ కవాతు చేపట్టనున్నారు. కవాతులో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు జలాంతర్గాములు ప్రయోగించే అవకాశముంది. మరోవైపు కిమ్ ఇల్సుంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన 600 మంది విద్యార్థులు పరిశోధకులు ఈ కవాతులో పాల్గొననున్నారు. ఈ కవాతులో ఎటువంటి క్షిపణులు ప్రదర్శిస్తారనే ఆసక్తి నెలకొంది. 70 ఏళ్లుగా ఉత్తర దక్షిణ కొరియాల మధ్య వైరమున్న విషయం తెలిసిందే. ఇంతకాలంగా ఇరు దేశాలు శాంతి మంత్రాలను జపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కవాతుతో మళ్లీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.